ఈ పవన్ కళ్యాణ్ కత్తి మహేష్ వ్యవహారంలో కొన్ని నెలల కిందట జరిగిన ఆ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని అసహనమంతా మనసులో పెట్టుకొని నాగేంద్ర బాబు గారు నిన్న మొన్న ఒక వీడియో ఇచ్చి మాట్లాడిండ్రు, కానీ అలా మాట్లాడడంలో ఎవరికేం అభ్యంతరం లేదు. అయితే నాగేంద్ర బాబు గారు మాట్లాడిన కొన్ని మాటలు పవన్ కళ్యాణ్ గారికి చాలా తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉన్నాయి. ఆయన నమ్ముకున్న సిద్ధాంతానికి, ఆయన పెట్టుకున్న పార్టీకి, ఆయన జనాలకు మేలు చేద్దామనుకున్న దానికి ఈ నాగేంద్ర బాబు మాట్లాడిన మాటలు తీవ్ర విఘాతం కలిగించినాయి. ఎందుకు అలా అంటున్నాను అంటే, అది నా ఒక్కడే అభిప్రాయం అనుకున్నాను. నాకు తెలిసిన రేడియస్లో ఉన్న చాలామంది వ్యక్తుల అభిప్రాయం అది. నాకు తెలిసిన ఒక వ్యక్తులు నిన్న నైటే నాకు కాల్ చేసి మాట్లాడారు. అంటే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు, జనసేనకు వర్క్ చేయాలనుకుంటున్న ఒక చిన్న ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు మాట్లాడారు. అరే ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఒకటే అని చెప్పి అప్పటి నుంచి తెలుగుదేశం విమర్శిస్తుంది కదా, మరి ఇప్పుడు ఒకటేనా నాగేంద్రబాబు మాటలతో నిజమైపోయిందా అని అంటున్నారు. అరే ఆయనేం మాట్లాడిండు, ఆ పవన్ కళ్యాణ్ బీజేపీ ఒకటి కావడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అని అంటే అంటే ఎవరికి అర్థమయ్యే విధంగా వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని మనం మాట్లాడే భాష అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంత ఆవేశం, మనం అగ్రెసివ్గా నిజం మాట్లాడవచ్చు కానీ అగ్రెసివ్గా రెచ్చగొట్టవద్దు. న్యాయం కోసం అగ్రెసివ్నెస్ ఉండొచ్చు, ప్రజల కోసం అగ్రెసివ్నెస్ ఉండొచ్చు, ఒక పేదవాడికి మేలు జరగడం కోసం అగ్రెసివ్నెస్ ఉండొచ్చు, కానీ ఒక సమాజంలో వైషమ్యాలు పెంచేదానికి అగ్రెసివ్నెస్ ఉండకూడదు, జనాల మధ్య గొడవలు పెట్టేదానికి అగ్రెసివ్నెస్ ఉండకూడదు. ఇలా ఉండొద్దు. మనిషికి అన్యాయం జరగడం వల్ల అగ్రెసివ్నెస్ ఎప్పుడూ పనికిరాదు. ఎందుకు అలా అంటున్నాను అంటే, నేను వాళ్ళని అడిగా ఆయన మాట్లాడడానికి పాపం పవన్ కళ్యాణ్ గారికి ఏంటయ్యా సంబంధం అంటే, లేదు వీడియో మొదలు పెట్టేటప్పుడే పవన్ కళ్యాణ్ గారు మా తమ్ముడు మా అన్న చిరంజీవి గారు అని చెప్పి వాళ్ళందరినీ కలిపే మాట్లాడినారు, మరి వాళ్ళందరినీ అడిగి మాట్లాడిందా అడగకుండా మాట్లాడిందా ఆ వీడియో అని వీళ్ళందరూ చెప్పిన తర్వాత నేను ఆ వీడియో చూశాను. నేను ఎంతవరకు ఆ వీడియో కూడా చూడలేదు. చూసింటే మైట్ బి నేను నిన్ననే మాట్లాడేవాడినేమో, కానీ నేను వాళ్ళు రాత్రి చెప్పిన తర్వాత నేను ఆ వీడియో చూసి ఏమైంది అని. ఆయన మాట్లాడిన వీడియోలో నాకేం అభ్యంతరం లేదు, కానీ నాకున్న అభ్యంతరం ఎక్కడొస్తుంది అని అంటే, శిక్షించాలి మా కత్తి మహేష్ను, రైట్, శిక్షించాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, తీసుకొని తీరాల్సిందే. ఒక మనిషిని ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముతానా లేదా అనవసరం, అలాగని నమ్మే మనిషిని కించపరుస్తాను అంటే ఆ హక్కు నాకు లేదు. అదే ఆ నమ్మే మనిషి యొక్క సిద్ధాంతంలోనో, నమ్మే మనిషి యొక్క దేవుల్లోనో, నమ్మే మనిషి యొక్క మతంలోనో తప్పులు ఉన్నాయి, ఆ తప్పులను ప్రశ్నిస్తాను అంటే ఎస్, ప్రశ్నించే హక్కు నాకుంది. అది అసభ్యంతో కాదు, ప్రశ్నించడానికి అసభ్యతకు ఒక చిన్న లైన్ అనేది ఒకటి ఉంటుంది, ఆ లైన్ ఎవరు క్రాస్ చేయకూడదు. ఆ మినిమం మనకు సెన్స్ ఉంటేనే ప్రశ్నించే హక్కు కూడా ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఎప్పుడైనా. సో ఈ బేస్ చేసి ప్రశ్నించవచ్చు కానీ లైన్ మీరి ప్రశ్నించవద్దు. అయితే అందుకని ప్రశ్నించిండు, లైన్ మీరిండు అంటే కేసులు పెట్టిండ్రు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిండ్రు, విచారణ చేసిండ్రు. సో అది బంతి అనేది పోలీస్ కోర్టులోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఎవరూ కూడా దాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు, మాట్లాడడం తప్పు. అయితే ఖండించవచ చ్చు. ఈ ఖండించే క్రమంలో ఈ పవన్ కళ్యాణ్ సరీ నాగేంద్రబాబు గారు ఖండించడం ఏంటి, ఒక విధంగా బాగుంది, ఇంకో మతం వాళ్ళకి ఇది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, మాకు ఇది ఉంది, ఇంతవరకు దేవుణ్ణి మేము నమ్మే దేవుణ్ణి బూతులు తిడితే చూస్తూ ఊరుకోవాలా, రైట్స్, చూస్తూ ఊరుకోలేదు, కేసులు పెట్టినారు, ఆయన పోలీసులు తీసుకున్నారు, చట్టం ఏం చెప్తుందో చూద్దాం. దీనికి శృతి మించి ఆయన మాట్లాడిన మాటలు ఏంటి అని అంటే, ఆయన ఒక మతాన్ని ఉద్దేశించి ఈ మతం ఏమైనా కనుక చేతగాని అనుకుంటున్నారా, మీరు కనుక చర్యలు తీసుకోకపోతే ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు అని అన్నాడు. ఏంటండి రెచ్చగొడుతున్నారా, వైషమ్యాలు పెంచి జనాల మధ్య విభజన రేఖ గీయదలుచుకున్నారా మీరు, మీరు అలా గీయదలుచుకున్నప్పుడు మధ్యలో మీ తమ్ముడు గారు మీ అన్నగారు ఆ వ్యక్తుల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు మొదట్లో, అంటే ఇప్పుడు మీ తమ్ముడు గారు కనుక ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధం ఉంది అని నేను అంటలేను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తి అటువంటి వ్యక్తి కాదు అని నేను బలంగా నమ్ముతా. ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్తో కలిసి నేను కూడా పనిచేశాను కొన్ని రోజులు, కనుక పవన్ కళ్యాణ్ నిజాయితీ గురించి, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి నాకు కూడా తెలుసు. ఆ ఈయన మాట్లాడిన వీడియో ఆయన చెప్తేనే మాట్లాడించాడు అని చెప్పి నమ్మే అంత మూర్ఖుని నేను ఖచ్చితంగా కాదు. అట్ ద సేమ్ టైం ఈయన మాట్లాడిన వీడియో ఆయనకు చేరి ఉండదు అని కూడా నేను అనుకోను. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా చేరి ఉంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చిరంజీవి గారు కానీ లేదా వాళ్ళకంత సమయము సందర్భము రాకపోతే లేకపోయినా కూడా
వాళ్ళకి ఇది హాని చేసే విధంగా ఉంది కాబట్టి ఈ వీడియో మాట్లాడిన నాగేంద్ర బాబు గారు కూడా మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేయాలి. ఏమని, ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు అని మాట్లాడడం తప్పు, నేను ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను, ఎవరు అలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకండి, మనకు ఒక రాజ్యాంగం ఉంది, మనది ఒక ప్రజాస్వామ్య దేశం, ఏదైనా చట్టపరంగానే ముందుకెళ్ళాలి అని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే నా రేడియస్లో నాకు తెలిసిన వ్యక్తులు నేను మాట్లాడారని చెప్పాను కదా, ఆ వాళ్ళు రైజ్ చేసిన పాయింట్ కూడా ఇదే. ఈరోజు ఈయన ఈ ప్రభుత్వాలు ఏమి చర్యలు తీసుకోవా, చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావించారు, కేసీఆర్ గురించి ప్రస్తావించారు, వీళ్ళు చర్యలు తీసుకోతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాం అంటున్నారేంటి, రేపు వీళ్ళ తమ్ముడు ముఖ్యమంత్రి అయితే మరి ఈయన చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే బలవంతులు బలహీనుల మీద చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని తిరగబడి ఇలా చేస్తే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయని అడిగారు. దానికి సమాధానం చెప్పండి. మరి ఎందుకు ఒక పార్టీ పెట్టి జనాలకు సేవ చేద్దామని న్యాయం చేద్దామని ఒక నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాలు చేస్తే అది ఎప్పటికైనా సమాజానికి మేలే జరుగుతుంది, మీలాంటి రెచ్చగొట్టే వాళ్ళ వల్ల తప్పితే. అటువంటి వ్యక్తుల వల్ల సమాజానికి ఎప్పుడు కీడు జరగదు, నేను బలంగా నమ్ముతా. ఆయన సిద్ధాంతాలు ఏంటో ఫస్ట్ చెప్పనియండి, రాజకీయ సిద్ధాంతాలు ఏంటి, మేనిఫెస్టో ఏంటి చెప్పకముందే మీరు ఆయనను ఒక వర్గానికి ఎందుకు దూరం చేస్తున్నారు, చట్టాన్ని చేతులకు తీసుకోమని చెప్పి అంత దారుణమైన స్టేట్మెంట్లు ఏంటి. మనం ఏమైనా నియంత్రణ రాజ్యంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంగా ప్రజల చేత ఎన్నుకోబడిన రాజ్యంలో ఉన్నామా, మీరే మాటలు వెనక్కి తీసుకోండి, తీసుకోకపోతే అటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. నిజాయితీ పరులు ఎంత ఎక్కువ మంది రాజకీయాల్లోకి వస్తే, నిజాయితీ పరులు ఎంత ఎక్కువ మంది అన్ని రాజకీయ పార్టీలు జరిగితే అల్టిమేట్గా పేదోడికి మేలు జరుగుతుందని చెప్పి నమ్మే వాళ్ళల్లో నేను ఒకన్ని. మీరు ముందే వాటిని మొగ్గలో తుంచేయకండి నాగేంద్రబాబు గారు. కత్తి మహేష్ మీద చర్యలు తీసుకోమని డిమాండ్ చేద్దాం, రండి మీతో పాటు నేను వస్తా, వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం, నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు, రండి చట్ట ప్రకారం ముందుకెళ్ళమని చెప్తాం. ఏ మతమైతే ఏముంది, మీరు ఈరోజు ముందుకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేశారేమో, నా ఫేస్బుక్లో మీరు ఫేస్బుక్ పుట్టినప్పటి నుంచి చూడండి, మేము మనిషి కోసం మాత్రమే మాట్లాడతాం, మనిషి కోసం మాత్రమే, మాకు కులం మతం దేవుడు ఇవంతా అవుట్ ఆఫ్ సిలబస్, మేము హ్యూమన్స్ కోసం పనిచేసే వాళ్ళం, ఖచ్చితంగా హ్యూమనిస్టుల కోసమే పనిచేస్తాం. మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నది, ఈ మత పిచ్చి పట్టిన వాళ్ళని మేము ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయం, మీలాంటి వాళ్ళు చట్టానికి చేతులకి తీసుకోమని మీలాంటి వాళ్ళు చట్టాన్ని చేతులకి తీసుకోమని కొంచెం ఎక్కువ మందిని ప్రభావితం చేయగల వాళ్ళు చెప్తే మాకు వచ్చిన బాధ ఏంటి అనంటే, ఇప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాలు మతం పిచ్చి బట్టి, ఆ పిచ్చి కాదు, మతం అనే జాడత్వం, మతం అనే మూర్ఖత్వం, మతం అనే ఎయిడ్స్ వ్యాధి కన్నా క్యాన్సర్ వ్యాధి కన్నా భయంకరమైన మహమ్మారి పాకి పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు బాంబులు పెట్టి జనాలను చంపేస్తున్నారు, నీచులు నికృష్టులు మూర్ఖులు. మానవ జాతి మానవ ముసుగు కప్పుకున్న విషాం కన్నా అడుగడుగు విషాన్ని నింపుకున్న వ్యక్తులు వాళ్ళు, మతోన్మాదులు, మత పిచ్చి పట్టిన వ్యక్తులు. ప్రపంచమే సంక్షోభంలో పడే పరిస్థితి అటువంటి వాళ్ళ గురించి, అట్లాంటి వాళ్ళందరూ చూసిన తర్వాత మాకు భయం వేస్తుంది మతోన్మత్తం పనికిరాదని. అటువంటి వాళ్ళను ఎంత తీవ్రంగా మేము తీవ్రవాదులని చెప్పి, ఎంత తీవ్రంగా మేము ఎన్నిసార్లు అటువంటి విషయాల మీద మేము గొంతెత్తినామో, ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మాకు భయాన్ని కల్పిస్తాయి. జనాల మధ్య వైషమ్యాలు పెట్టకండి, మీరు ఎవరిని రెచ్చగొడుతున్నారు, ఎవరిని రెచ్చగొడుతున్నారు. మీలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలే ఈరోజు కొందరు హత్యలకు కారణమవుతున్నాయి. ఇప్పుడు గౌరీ లంకేష్ హత్యకు కారణం ఇలా రెచ్చగొట్టిన మాటలు కాదని మీరు అనుకుంటున్నారా? ఇటువంటి అని అంటే నేను మిమ్మల్ని అంటలేను. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని చెప్పారు, మరి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని గౌరీ లంకేష్ లాంటి వ్యక్తులను చంపేశారా? చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని హంపి మాజీ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ గుల్బర్గ గారిని చంపేశారా? ఏం జరుగుతోంది, ఏ మతం అయితే ఏముంది? మనిషి మధ్య వైషమ్యాన్ని పెంచితే వాడు తీవ్రవాదే. మనిషిని మనిషిగా కాకుండా కులం పేరుతోనో మతం పేరుతోనో దేవుడి పేరుతోనో విభజించి సమాజంలో వైషమ్యాలు పెంచి మనిషి ప్రశాంతంగా బ్రతకడానికి కనుక వాళ్ళు పరిస్థితులు కల్పించలేకుండా ఆ పరిస్థితులను చెడగొడితే వాళ్ళు ఖచ్చితంగా తీవ్రవాదులే.
వాడు బాంబులు పెట్టేవాడు, వాడో పిచ్చి తీవ్రవాది, జనాలతో మాటలతో రెచ్చగొట్టే మిమ్మల్నే మనాలి. ఏం మీరు 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 ఏ మతమైతే ఏముంది? మాకు ఇది క్రిస్టియానిటీనా, ఇస్లామా, హిందుత్వమా? మాకు ఇదంతా కూడా అసలు ఇది మా సిలబస్ కాదు, మాకు మనిషే సిలబస్. ఆ మనిషి గురించే మాట్లాడతాం మేము. చట్టాన్ని చేతలకి తీసుకోవాలని ప్రతి ఒక్కరూ తీసుకుంటే, మీ మాటలు కనీసం కొందరైనా ఆదర్శంగా తీసుకుంటే, ఆదర్శంగా తీసుకొని ఎవరికైనా ఏదైనా హాని జరిగితే దానికి మీరు బాధ్యత వహిస్తారా? మీరు బాధ్యత వహిస్తారా వాటికి? ఆవేశంగా న్యాయం గురించి మాట్లాడండి, ఆవేశంగా జనాలను కలిపే విధంగా మాట్లాడండి, కానీ జనాలను గెలికే విధంగా మాట్లాడకండి. ఆవేశం మనిషికి కావాలి, తిరుగుబాటుతనం మనిషికి కావాలి, తెగింపు మనిషికి కావాలి. అది న్యాయం కోసం, ఒక పేదవాడికి 3 పూట్ల అన్నం పెట్టడం కోసం, ఆర్థిక సమానత్వం కోసం, కుల వైషమ్యాలు తుంగలోతోకి భూమిలో పాతేయడం కోసం. అంతేగాని కుల మతాల మధ్య లేకుంటే మనుషుల మధ్య వైషమ్యాలు పెంచాక మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని చెప్పేది ఏం మాట్లాడుతున్నారు? కత్తి మహిషి శిక్షించండి, చట్టం ఒప్పుకుంటే 7 సంవత్సరాలు జైలు శిక్ష వేయండి, ఎవరొద్దు అంటున్నారు? మరి అదేవిధంగా ఒక నాగేంద్రబాబు గురించి అంటలేను, అదేవిధంగా ఆయనను ఖండించే విధంగా కొందరు మాట్లాడిన మాటలు ఏంటండి? నాకు తెలియక అడుగుతాను, గంటసేపట్లో చంపేయగలుగుతాం, రోడ్ల మీద తిరగరా, నువ్వు అచ్చొచ్చిన ఆంబోతువు, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు ఒక పందివి, నా ఇవన్నీ మాట్లాడినరా, మీ అమ్మ మీ నాన్న దగ్గర కానీ ఇంకొకరి దగ్గరకు పోతా లేని ఒక స్త్రీ గురించా? ఎవరు స్త్రీ గురించి మాట్లాడినా తప్పే, ఎవరు ఒక తల్లిని కించపరిచినా తప్పే, ఒక తప్పును ఖండించే క్రమంలో మీరు చేస్తున్న పని ఏంటి? ఈరోజు కత్తి మహేష్ శిక్షకు అర్హుడు అయితే మీరు శిక్షకు అర్హులు కాదా? ఆయన ఒకసారి ఒక మాట మాట్లాడిండు, ఒక తప్పు మాట అని అనుకుంటే అదే మాటని 24 గంటలు టీవీ చర్చలో పెట్టి 24 గంటలు రన్ చేసి గంటలు అదే మాటలు రిపీట్ చేస్తున్న మీది తప్పు కాదా? మిమ్మల్ని శిక్షించొద్దా? మీరు ఏదో గుడ్డలు కప్పుకొని స్వాములు అని చెప్పేసి మీరు వాడుతున్న భాష ఏంటి నాకు అర్థం కాదు. మరి మీరు కానీ శిక్షకు అర్హులే కదా, మీరు శిక్షకు ఎందుకు అర్హులు కాదు? మతం అనేది ఏ మతమైనా దాని పుట్టుక ఎక్కడుందో అన్న తర్వాత మాట్లాడుకుందాం, అది పెద్ద చర్చ. ఏ మతమైనా, ఏ మళ్ళీ చెప్తున్నాను, ఏ మతమైనా మనిషికి జీవన విధానాన్ని, శాంతిని, అందరూ కలిసి ముందుకెళ్ళి ఒక భవిష్యత్తు తరాలను, భవిష్యత్తు మానవ జాతిని చాలా సమూలంగా ఏమైనా లోపాలుంటే సంస్కరించుకొని ఎలా ముందుకెళ్లాలో అని చెప్పడం కోసమే రాసుకున్నవి మత గ్రంథాలు ఏవైనా? మీరు ఇటువంటి సందర్భాల్లో మాట్లాడి మీ వల్ల సమాజానికి ఎప్పుడూ ఉపయోగం ఉండదు. ఒకవేళ సమాజానికి ఉపయోగం ఉంటే మాలాంటి వాళ్ళు మాట్లాడండి ప్రతి సందర్భంలోనూ. ఇదే ఒక మతం అని ఆధారంగా చేసుకొని 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఒక దుబాయ్ షేకర్కి ఇచ్చి 14-15 సంవత్సరాలు అమ్మాయిలను పెళ్లి చేసినప్పుడు కళ్ళల్లో రక్తం పడి తీవ్రంగా ఖండించి దిష్టిబొమ్మ తగలబెట్టి మేము దాని మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులం మేము. ఏ మతం అయితే మాకేంటి? మనిషి మాత్రం కావాలి. మీరు అన్ని సందర్భాల్లో మాట్లాడండి, మోసం ఏమంటారు, మూఢనమ్మకాలతో మోసం చేసినప్పుడు రండి మాట్లాడండి, బాణామతి పేరుతో మనుషులను చంపినప్పుడు రండి మాట్లాడండి, ఒక అపశుభం ఎరిగిన ఒక చిన్న పిల్లని వారం రోజుల పాటు రేప్ చేసి చంపేసినప్పుడు రండి మాట్లాడండి, అదే ఇంకొక ఒక చిన్నపిల్లని గుడిలో రేప్ చేశారు కదా అప్పుడు మాట్లాడండి, తర్వాత ఉత్తరప్రదేశ్లో ఒక చిన్నపిల్లని మసీదులో రేపు జరిగింది అప్పుడు మాట్లాడండి, అప్పుడు మాట్లాడి మీరు ఖండించండి. మా మతం దీనికి ఒప్పుకోదు, వీళ్ళు మతోన్మాదులు, వీళ్ళు శిక్షకు అర్హులు. ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి చిన్న పాపను రేపు చేసిన వ్యక్తులను రిలీజ్ చేయమని చెప్పి ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఏమైందండి? నీ మత సిద్ధాంతం, నీ మానవ సిద్ధాంతం, మీరందరూ నీ పరమత సిద్ధాంతం, నీ సహన సిద్ధాంతం ఏమైంది? ఎవరైనా ఏంటి నాకు తెలియక అడుగుతాను. అదే చెప్పినాను కదా, ఒక మతం పేరుతో బాంబులు పెట్టి జనాలను చంపేస్తున్నప్పుడు ఏమో ఎక్కడ పోయినండి మీ మత పెద్దలందరూ? ఎక్కడికి పోయినారు మీ మత పెద్దలందరూ? ఖండించండి, జనాలను మోసం చేస్తే ఖండించండి తీవ్రాతి తీవ్రంగా. ఒక తాజాగానే ఒక చర్చి ఫాదర్ ఒక చర్చిలో ఒక ఆమెను 3 రోజులు రేప్ చేసిండు, బలాత్కారం చేసిండు అని చెప్పినప్పుడు ఏమైనారండి మీ మత పెద్దలందరూ? జనాల మధ్య వైషమ్యాలు పెంచకండి. జనాలందరూ చాలా మారుతున్నారు, 95% జనాలు చాలా చైతన్యవంతులు,
5% జనాలు వాళ్ళ రాజకీయ ప్రయోజనం, వాళ్ళ స్వప్రయోజనం, వాళ్ళ వ్యాపార ప్రయోజనం, వాళ్ళ సమాజంలో వాళ్ళ ఐడెంటిటీని పెంచుకోవడం కోసం మాత్రమే రెచ్చగొడతారు. వీళ్ళెంత రెచ్చపోయినా రెచ్చిపోయే సమాజం ఇప్పుడు లేదు. అటువంటి సమాజం ముందు, జనం చైతన్యం ముందు మీరు ఖచ్చితంగా ఓడిపోతారు. ఇప్పటికైనా మీలాంటి మత ముసుగులో మీరు కప్పుకున్న మతం అనే తోడేలు ముసుగును, మతం జీవన విధానం అయితే ఎవరికి అభ్యంతరం లేదు, కానీ ఇది ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసే విధంగా మీ సిద్ధాంతాలుంటే, మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే కానీ సమాజం మీ మీదే తిరగబడుతుంది. మీ మాటలకు ఐదు పర్సెంటో 3% ఉన్న మీ మాటలు రెచ్చిపోవడానికి 10-15% సమాజం ఏమన్నా సిద్ధపడినా మిగిలిన 80-85-90% సమాజం తిరగబడే తీరతుంది మీ మీద. సమాజానికి తెలుసు, చైతన్యవంతులైనరు, అన్నిటికన్నా మనిషి ముఖ్యం, మనిషి జీవన విధానం ముఖ్యం. ఒక మనిషి విశ్వాసాన్ని ఇంకో మనిషి గౌరవిస్తాడు. గౌరవించే దగ్గర ఎవడైనా లైన్ దాటి బూతులు మాట్లాడితే వాళ్ళని తీవ్రంగా ఖండించే మనుషులు అందరూ ఉన్నారు, కానీ మీ మాదిరి రెచ్చగొట్టి వైషమ్యాలు పెంచే మనుషులను ఎవ్వరు ఒప్పుకోరు. స్వాములని చెప్పి మీరు మాట్లాడుతున్నా వాడుతున్న భాష ఏంటండి, నాకు తెలియక అడుగుతాను, ఏంటా భాష? తప్పు, 100% తప్పు. ఇప్పటికైనా మారండి, ప్రశాంతంగా మాట్లాడండి. రోడ్ల మీద తిరగనీయం, చంపుతామనే భాషను వాడడం తప్పు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటామనడం కూడా తప్పు. ఇవన్నీ కూడా విత్డ్రా చేసుకోండి. చేసుకునే ఓపిక మీకు లేకపోయినా భవిష్యత్తు చర్చలో, భవిష్యత్తు మాట్లాడేటప్పుడు మాట్లాడ చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ప్రజాస్వామ్యాన్ని, దేశ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. బాధ్యత గల వ్యక్తులుగా మీ మీద ఇంకా ఎక్కువ ఉంది. ఇది ఎంత మంచిగా, ఎంత త్వరగా మీరు గుర్తెరిగితే సమాజం నుంచి మీకు చీదరింపులు అంత తగ్గుతాయి. గుర్తుపెట్టుకోండి, మీరు నాగేంద్రబాబు గారు, మీరు ఒక్కొక్క వీడియో రిలీజ్ చేసి ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారన్న మీ మాటను వెనక్కి తీసుకుంటారా? ఒకవేళ వెనక్కి తీసుకోకపోతే మీరు అన్నట్లే ఎప్పుడైనా కనుక ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఏదైనా ఒక అసాంఘిక కార్యకలాపం జరిగితే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వహించే విధంగా సమాజం తిరగబడుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి.